అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. బీసీ సంక్షేమం పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కుల సంఘాల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నారన్నారు. గత ప్రభుత్వాల హయాంలో కుల సంఘాల అభివృద్ధిని పాటించుకోలేదని, స్వయం పాలనలో ప్రతి సంఘానికి సంఘ భవనాన్ని నిర్మించిస్తున్నామన్నారు. ఇప్పటికే పలు కుల సంఘాలకు స్థలాలు కేటాయించడంతో పాటు భవన నిర్మాణం కోసం నిధులు కూడా మంజూరు చేశామన్నారు. అభివృద్ధి తెరాసాతోనే సాధ్యమని, తెరాసాను గెలిపించి సీఎం కేసీఆర్ను ఆశీర్వదించాలని పిలుపునిచ్చారు. మంత్రిగా పదవిలో ఉన్నప్పుడు హుజూరాబాద్ అభివృద్ధి చేయడంలో విఫలమైన మంత్రి ఈటెల ఇప్పుడెందుకు పాదయాత్ర చేస్తున్నాడో హుజూరాబాద్ ప్రజలు నిలదీయాలన్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో ఇటీవలే తెరాస తీర్థం పుచ్చుకున్న టీటీడీపీ అధ్యక్షులు ఎల్ రమణతో కలిసి బీసీ సంక్షేమం పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పర్యటించారు. హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన పద్మశాలి కులస్తులతో సమావేశమయ్యారు. పద్మశాలి కులస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా పద్మశాలి కులస్తులు అడగక ముందే వారి కుల సంఘ భవనం కోసం ఎకరం భూమి స్థలాన్ని కేటాయించడంతో పాటు భవన నిర్మాణం కోసం కేటాయించిన నిధులకు సంబంధించి ప్రొసీడింగ్ పత్రాలు అందజేశారు. పద్మశాలి కులస్తులంటే సీఎం కేసీఆర్ కు ప్రత్యేక అభిమానమని, వారి సంక్షేమం కోసం చర్యలు తీసుకుంటున్నారన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఇటు ఈటెల రాజేందర్, అటు బండి సంజయ్లు పాదయాత్రలు చేస్తున్నారని, అసలు వారు ఎందుకు పాదయాత్ర చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీ సంక్షేమం పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని చెబుతున్న బండి సంజయ్ ధరలు పెంచమని చెప్పి బీజేపీకి ఓటు వేయాలా అంటూ ప్రశ్నించారు. బీజేపీ హయాంలో ఇప్పటికే పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగి సామాన్యుడికి భారంగా మారాయని, మళ్లీ గెలిపిస్తే మరిన్ని ధరలు పెంచుతారా అంటూ నిలదీశారు. కానీ తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉండాలని, వారి ఆనందమే తమ ధ్యేయమంటూ దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు చేపడుతున్న ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. ఈటెల రాజేందర్ కేవలం తన స్వార్థం కోసమే పాదయాత్ర చేపట్టాడు తప్ప ప్రజల సంక్షేమం కోసం కాదన్నారు. హుజూరాబాద్ కు రాబోయే ఎన్నికలు కీలకమైనవన్న మంత్రి ఈటెల రాజేందర్ గెలిస్తే తెలంగాణలో బీజేపీ ఎమ్మెల్యేల సంఖ్య ఒకటి పెరిగి మూడుకు చేరుతుందే తప్ప హుజూరాబాద్ ప్రజలకు ఒరిగేదేమీ లేదన్నారు. అదే టీఆర్ఎస్ గెలిస్తే ఇక్కడి ప్రజలు గెలుస్తారని, హుజూరాబాద్ నియోజకవర్గం అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని అన్నారు. ఇన్నాళ్లు చుట్టుపక్కల నియోజకవర్గాలు అభివృద్ధిలో దూసుకుపోతే అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిన హుజూరాబాద్ వాటికి ధీటుగా అభివృద్ధి చెందుతుందన్నారు. అభివృద్ధిని కాంక్షించేవారు తెరాసాకు ఓటు వేసి గెలిపించాలన్నారు. తెలంగాణలోని మిగతా ప్రాంతాల్లో డబుల్ బెడ్రూమ్ల ఇళ్లు నిర్మాణాలు పూర్తయి లబ్దిదారులకు పంపిణీ చేస్తుంటే హుజూరాబాద్ లో మాత్రం ఇప్పటికే పనులు ప్రారంభానికి నోచుకోలేదని విమర్శించారు. ఈటెల మాత్రం 4 ఎకరాల్లో స్థలంలో గడిలాంటి ఇంద్ర భవనాన్ని నిర్మించుకున్నారని, ఎప్పుడైనా ఎక్కడైనా అధికారంలో ఉన్నా పార్టీతోనే అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. బీజేపీ, కాంగ్రెస్లు ఢిల్లీ పార్టీలని, ఆ పార్టీ నుంచి గెలిచిన వారెవరైనా ఢిల్లీకి గులాం చేయాల్సిందే అన్నారు. తెరాస మన ఇంటి పార్టీ అని, మన ఇంటి పార్టీని గెలిపించుకుందామన్నారు. గతంలో ఎమ్మెల్యేగా మంత్రిగా చేసిన ఈటెల ఏం చేశారో ఆలోచించుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో సంక్షేమ పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్న సమయంలో ఈటెల రాజీనామా చేశారన్నారు. అసలు ఈటెల రాజీనామా ఎందుకు చేశారు, పాదయాత్ర ఎందుకు చేస్తున్నారో ప్రశ్నించారన్నారు. సంవత్సరాల తరబడి ఎమ్మెల్యేగా, 2 సార్లు మంత్రిగా ఉన్న ఈటెల ఎందుకు అభివృద్ధి చేయలేదో నిలదీయాలన్నారు. అయినా ఇన్నాళ్లు అధికారంలో ఉండి చేయలేని అభివృద్ధిని ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఈ ఎన్నికలు ఎవరూ కోరుకోలేదని, ఈటెల తన స్వార్థం కోసం ప్రజలపై రుద్దారన్నారు. తమ్ముడిగా బీసీ బిడ్డను గౌరవించి తన తర్వాత స్థానమిస్తే సీఎం కేసీఆర్నే వెన్నుపోటు పొడిచేందుకు సీటు మీద కన్నేశాడన్నారు. తెలంగాణలో రైతు సంక్షేమం కోసం 24 గంటల ఉచిత కరెంటును అందిస్తుంటే ఆ ఉచిత కరెంటుకు తూట్లు పొడిచేందుకు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం యత్నిస్తుందని దుయ్యబట్టారు. సీఎం కేసీఆర్ కు నేతన్నలంటే ప్రత్యేక అభిమానమని, ఉద్యమ కాలంలో సిరిసిల్ల నుంచి హైదరాబాద్కు వెళ్తూ నేతన్నలు ఆత్మహత్యలు వద్దంటూ గోడపై రాసిన అక్షరాలను చూసి చలించిపోయారన్నారు. ఉద్యమకారుడిగా ఆనాడు నేతన్నల కోసం 50 లక్షలు సేకరించి నేతన్నలకు అందించారన్నారు. సిరిసిల్లలో నేత కార్మికుల ఆత్మహత్యలు, ఆకలి చావులు ఉండొద్దని, స్వయం పాలనలో నేతన్నలను ఆదుకునేందుకు అనేక చర్యలు చేపడుతున్నారన్నారు. వారికి ఉపాధి కల్పిస్తూ ఆర్థిక భరోసా కల్పించేందుకు తీసుకుంటున్న చర్యలతో ఇప్పుడిప్పుడే నేతన్నల బతుకుల్లో వెలుగులు నిండుతున్నాయన్నారు. ఈటెల హయాంలో అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిన హుజూరాబాద్ అభివృద్ధికి ఒక్కటే రోజు 50 కోట్లు విడుదల చేశారన్నారు. ఈ నిధులతో ఇప్పుడు అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయన్నారు. తాము ఎన్నికల కోసమే నిధులను విడుదల చేయలేదన్న మంత్రి గంగుల, అభివృద్ధి చేయాలనే తపనతో ఈ కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఈ రోజు మరి డబుల్ బెడ్రూమ్ ఇచ్చాము, ఎవరికైనా ఒక్కరికైనా డబుల్ బెడ్ ఇచ్చామా? ఇయ్యలే, ఎందుకంటే కట్టలేకపోయాడు. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇక్కడ నిరుపేదలు ఉంటారు, నేత బిడ్డలు ఉంటారు, నేత వారు ఉంటారు, వాళ్ళందరూ నిరుపేదలు, వాళ్ళకి ఇల్లు లేవు కాబట్టి 4000 ఇల్లు శాంక్షన్ చేసుకుని కట్టండి, కట్టి వాళ్ళకి ఏమంటే ఉందా? ఎక్కడ కట్టిన బస్సు లేదు, పక్క జిల్లాలో అందరు కట్టుకుని గృహప్రవేశం చేసినా కూడా ఇక్కడ మాత్రం ఎవరికి కూడా ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ లేదే. ఆయన మాత్రం పెద్ద 4 ఎకరాల్లో పెద్ద గడి కట్టుకుని ఉన్నాడు. అంటే నిరుపేదలు, పేదలు నిరుపేదలే ఉండాలి, కానీ ఆయన మాత్రం సంపాదన ఇప్పుడు పడే పరిస్థితి వచ్చింది. అందుకే సోదర మల్లారా ఒక్కసారి ఆలోచించుకోండి. అభివృద్ధి కోరుకోవాలి మనం. అభివృద్ధి కోరుకుంటే అధికార పార్టీతో అభివృద్ధి జరుగుతుంది.
అభివృద్ధికి మీరు రోడ్డు వేయండి, మేమందరం కూడా అందుబాటులో ఉంటాం. ఈ రోజు ఒక మంత్రిగా, జిల్లా మంత్రిగా ఇంకా 3 సంవత్సరాలు మీ వెంబడి ఉంటాం. ఏ కార్యక్రమం వలన మేమందరం కూడా మీ వెంబడి ఉంటాం. కానీ ఈ రోజు అతను సలాపం చేసిండు, 15 సంవత్సరాలు చూసినాం, ఒక్కసారి ఆలోచించుకోండి. చివరిగా ఒక్క మాట చెప్తాం, తెలంగాణ రాష్ట్రానికి కొట్టాలు తెచ్చుకున్నాం. ఈ రాష్ట్రం మనది, తెలంగాణ రాష్ట్రం మనది. ఈ రోజు బీజేపీ పార్టీని చూడలేదా? ఇన్ని సంవత్సరాలు బీజేపీ పార్టీ అధికారం ఉన్నది. బీజేపీ పార్టీ ఉండదు ఎక్కడ? ఢిల్లీలో ఉంటుంది, ఢిల్లీ పార్టీ. కాంగ్రెస్ పార్టీని చూసినాం అధికారం, కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉంటుంది? ఢిల్లీలో ఉంటుంది. మరి ఇంకా మనం ఢిల్లీకి గులాం ఉందామా? మన స్వరాష్ట్రం, మనం కొట్టాలు తెచ్చిన మన రాష్ట్రం, మన రాష్ట్రంలో మనకు ఒక పార్టీ ఉంది, అదే టిఆర్ఎస్ పార్టీ. మనందరం మనకు ఒక పార్టీ కాబట్టి మన పార్టీగా మనం ఉందాము. ఢిల్లీ పార్టీ మనకు రద్దు. ఈ రోజు ఎవరు గెలిచినా ఢిల్లీకి, ఢిల్లీ అధిష్టానం కింద వాళ్ళు గులాం ఉంటారు. కానీ ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం మనది, మన రాష్ట్రం కొట్టాలు తెచ్చుకున్న కాబట్టి మన ఇల్లు మనకు కావాలి. కాబట్టి దయచేసి టిఆర్ఎస్ పార్టీ మాత్రమే మన ఇంటి పార్టీ, ఇంటి పార్టీ ఓటేసుకుందాం. మీరందరూ ఆశీర్వదించండి, మా చేతులు ఇంకా బలోపేతం చేయండి. తప్పక మీరు ఏది కోరుకున్నది, మేమందరం మీ వేదిక మీద కూర్చున్నాం. మీరు ప్రతి ఒక్కరూ కూడా మీకు సేవ చేసే భాగ్యం కల్పించుకోండి. ఈరోజు ఈటల రాజు మళ్ళీ ఓట్ల కోసం వస్తాడు. గతంలో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా గెలిచి ఏం చేసిండు? ఒక్క రోడే లేదు. ఈరోజు మాకు ఒకసారి అవకాశం ఇవ్వండి. అద్భుతంగా టిఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చేసి ఈరోజు చూస్తాము. పాదయాత్ర వస్తుండు, బీజేపీ పార్టీ ఓటేమంటుడు. మీరు ఏమండి, బీజేపీ పార్టీ ఓటేస్తే సిలిండర్లు 2000 చేయమని మేము ఆమోదం చేసినట్ట, బీజేపీ పార్టీ ఓటేస్తే పెట్రోల్ ధర 200 రూపాయలు చేయమని ఆమోదించినట్ట. మీరు దయచేసి ఆలోచించుకోండి, బీజేపీ పార్టీ ఓటేస్తే ధరలు పెంచమని చెప్పి మనం అధికారం ఇచ్చినట్టుగా భావిస్తాం. మరి ఈరోజు కేసీఆర్ గారు ఇన్ని పథకాలు తెచ్చిండు. భారతదేశంలో ఎక్కడ లేదు పథకాలు. ఈరోజు కళ్యాణ లక్ష్మి ఎక్కడ లేదు, ఆసరా పెన్షన్లు ఎక్కడ లేవు. మీరు నిరుపేదలకు కానీ వెనుకబడిన కులాలకు కానీ భూ పంపిణీ కానీ ఈరోజు పట్టాలు ఇచ్చే పథకం ఎక్కడ లేదు. తెలంగాణ రాష్ట్రం ఉన్నది. మరి ఒకవేళ కేసీఆర్ గారు ఇంత సంక్షేమ పథకాలు ఇస్తుంటే మళ్ళీ ఈరోజు తన స్వార్థ లాభం కోసం ఈరోజు మీరు పాదయాత్ర చేసుకుని మన ఓట్ల కోసం సోదరు మాట ఒక్కసారి ఆలోచించుకోండి. రాబోయే ఎన్నికలు చాలా కీలకమైన ఎన్నికలు. ఈరోజు ఈటల రాజేందర్ గారు గెలిస్తే ఎంతమంది అవుతారు? రాజాసింగ్ ఉన్నాడు, రఘునందరావు ఉన్నాడు. ఈయన గెలిస్తే ఆయన పక్కకున్న రాజేందర్ అయితే ముగ్గురు అవుతారు. ముగ్గురు రాలేదు తప్ప వేరే కాదు. కానీ టిఆర్ఎస్ పార్టీ గెలిస్తే మాత్రము ప్రజలు గెలిచే భావించారు. ప్రజలే గెలుస్తారు, అభివృద్ధి గెలుస్తారు. అభివృద్ధి కోరుకుందామా? 20 సంవత్సరాలు ఈ నగరం అభివృద్ధి కాలేదు. 20 సంవత్సరాలు ఇంతమంది కాల్చిన అభివృద్ధి కాలేదు. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి అభివృద్ధి స్టార్ట్ చేస్తాం. ఒకవైపు అభివృద్ధి కోరుకునే వాళ్ళందరూ కూడా దయచేసి టిఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించని కేసీఆర్ ఆశీర్వదించని చెప్పింది మనస్ఫూర్తిగా కోరుకుంటాను. పద్మశాలిల అభివృద్ధి కోసమే తాను టీటీడీపీని వదిలి అధికార పార్టీ తెరాసలోకి వచ్చానన్నారు మాజీ టీటీడీపీ అధ్యక్షులు తెరాస నేత ఎల్ రమణ. తిన్నింటి వాసాలు లెక్కబెట్టే మనస్తత్వం పద్మశాలిలదని కాదన్నారు. తెలంగాణలోని పద్మశాలిల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ అనేక చర్యలు తీసుకుంటున్నారన్నారు. మన మంచి కోసం తపన పడుతున్న సీఎం కేసీఆర్ కు అండగా నిలవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. త్వరలోనే హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన పద్మశాలిలందరితో ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించుకుని సమస్యలపై మాట్లాడుకుందామన్నారు. గతంలో చేనేత దినోత్సవం అంటే తూతూ మంత్రంగా నిర్వహించేవారని, కానీ స్వయం పాలనలో చేనేత దినోత్సవాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించిన ఘనత సీఎం కేసీఆర్దేనన్నారు. రాబోయే కాలంలో 119 నియోజకవర్గాల్లో చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుందామన్నారు. తెలంగాణలో వ్యవసాయం తర్వాత అత్యధిక మంది ఆధారపడ్డది చేనేత మీదేనన్న ఎల్ రమణ పద్మశాలిల అభివృద్ధి కోసమే అధికార పక్షంలో చేరానని పునరుద్ఘాటించారు. పెద్దలు కేసీఆర్ వేగంతో మరింత ముందుకెళ్దామని చెప్పని సోదరుడు హరీష్ రావు గారు నిన్న పిలవడం జరిగింది. ఇక్కడ ఉండేటువంటి 22-25 వేల ఓట్లున్నటువంటి హుజూరాబాద్ కాన్స్టిట్యూషన్ లో మీ వాళ్ళను కలవండి, కలిసి అధికార పక్షంగా ఇన్నేళ్ళు చేసినటువంటి కార్యక్రమాలకు బంద్ చేసేటువంటి కూడా వివరించి చెప్పండి. అధికార పక్షంగా మనం ముందుకెళ్ళినట్టు అయితే నాకు పనులు చేసుకోవచ్చు, గతంలో ఉన్న అనుభవాలు కూడా వాళ్ళు చెప్పండి అనే మాట కనుగొన్నాగా నేను మీ అందరికీ హామీ ఇస్తూ మనం తక్కువ సమయంలోనే 10,000 మంది పద్మశాలితో ఆత్మీయ సమావేశం నిర్వహించుకుందాం. అధికార పక్షంగా వారు ఉన్నటువంటి బాధ కనుగొనంగా ముఖ్యతల పరంగా ఎవరు కారంతరో వాళ్ళు ఆహ్వానించుకొని తెలంగాణ వ్యాప్తంగా ఉండేటువంటి పద్మశాలిల యొక్క ఔన్నత్యం పెరిగే విధంగా 120,000 రూపాయల ఖర్చు పెడుతున్నట్టే ఇవాళ పీజీ విద్యార్థుల ప్రగతి పట్ల ఎలా మన ముఖ్యమంత్రి గారు ఎంత చిత్తశుద్ధులు పనిచేస్తున్నారో ఒకసారి మీరంతా ఆలోచన చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా మనలో టాలెంట్ ఉన్న విద్యార్థులు ఎక్కడన్నా వేరే రాష్ట్రాల్లో వేరే దేశాల్లో చదవాలంటే అమెరికాలో జపాన్లో చదవాలంటే ఎవరైనా పేదవాళ్ళు ఉంటే పేపర్ సర్టిఫికెట్ బాలకాలు వీళ్ళకాలు పోతే ఎవరైనా దాతలు సాయం చేస్తే విదేశాల్లో చదువుకునే పరిస్థితి ఉంటే ఆ పరిస్థితి
రావద్దనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇవాళ ఓవల పూణే ఓవర్సీస్ స్కాలర్షిప్ తీసుకురావడం వల్ల చాలా మంది మన పద్మశాలి బిడ్డలు బీసీ బిడ్డలు అందరూ కూడా ఇవాళ విదేశాలకు వెళ్ళి చదువుకుంటున్నారంటే ఎస్సీలు అందరూ ఇలా చదువుకుంటున్నారంటే 20 లక్షల రూపాయలు చదివిస్తారంటే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఎంత ఎంత ప్రోగ్రెస్ ఆలోచన ఉండేదో. మీరందరూ కూడా మరి మంచి కులం పట్టుతోటి బ్రహ్మాండంగా మంచి భవనం నిర్మించుకొని మరి రాబోయే రోజుల్లో పేద పద్మశాలి కుటుంబంలో కానీ పద్మశాలలు ఎవరికి కూడా ఏ ఫంక్షన్ అయినా కూడా దాన్ని జరుపుకునే విధంగా కార్యక్రమాలు నిర్వహించుకోవాలని ఏ సవాలు సమావేశాలైనా కూడా మరి అదేవిధంగా నిర్మించుకోవాలని కోరుతున్నాను. మరి కరీంనగర్లో ఏ విధంగానైతే నేత బజార్ ఏర్పాటు చేసినాము తప్పకుండా కూడా భవిష్యత్తులో ఇక్కడ కూడా మంచి పద్మశాలి కులవాదానికి సంబంధించి ప్రతి బజార్ ఏర్పాటు చేసినా కూడా తప్పకుండా రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకుందని చెప్పి ప్రేమిస్తూ మరి కార్యక్రమం హాజరై మీరందరూ కూడా టీఆర్ఎస్ పార్టీకి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వానికి మద్దతు పలికినందుకు కూడా మీ అందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు ముగిస్తా ఉన్నాను. జై జయ తెలంగాణ.